ప్రత్యేకంగా నిలిచే నెల్లూరు జిల్లా అల్లూరులో పోలేరమ్మ తిరునాళ్లు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఏటా జనవరి మాసంలో తొలి మంగళవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో, రెండో మంగళవారం అల్లూరిపేట ప్రజల ఆధ్వర్యంలో ఈ తిరునాళ్లు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే జాతరకు ఆలయ కమిటీ కనీవిని ఎరుగని ఏర్పాట్లు చేసింది. వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ లైట్లతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గంగమ్మ, కలుగోళమ్మ, పోలేరమ్మల గ్రామోత్సవం అల్లూరులో జరుగుతుంది. 40 ఏళ్లకు పూర్వం అల్లూరులో గ్రామ పెద్దలు ఈ ఆచారాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలుపుదల చేశారు. అక్కడి నుంచి ఆచారాన్ని అనుసరిస్తూ అల్లూరుపేట ప్రాంతానికి చెందిన పెద్దలు పోలేరమ్మకు మాత్రమే గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఆచారాలను తెలుసుకున్న అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పూర్వపు ఆచారాలను మరలా పునరావృతం చేయాలనే సంకల్పంతో 12 ఏళ్లుగా అల్లూరు గ్రామ ప్రజల సహకారంతో ముగ్గురమ్మల గ్రామోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామదేవత పోలేరమ్మ ఈ గ్రామంలో అన్ని మతాల వారికి, అన్ని కులాల వారిని ఏ విధమైన విపక్ష లేకుండా అందరినీ కాపాడుతుంది. పశువుల్ని, గొడ్డుల్ని కాపాడుతుంది, బాడి పంట అందిస్తుంది, పొలాల్లో సమృద్ధిగా మా పంటను అందిస్తుంది. అన్ని విధాల మా చేస్తుందనే నమ్మకం మా అందరికి. ఆ నమ్మకంతో పాటు ప్రజలు కూడా ఇటీవల కరోనా బాధలో పడుకోబడ్డారు. చాలా మంది మా ప్రాంతంలో ఎవరైనా అడిగితే ఏందైనా కరోనా ఏం ఇబ్బంది అంటే మా పోలేరమ్మ ఉందయ్యా అనే మాట మాట్లాడారు. చాలా సంతోషం మాట్లాడారు. ఆ బిలీఫ్ చాలా మందిలో ఉంది. ఆ అమ్మని అట్లా చూస్తుంది దయ ఖచ్చితంగా మా అందరికి కొలిసే ప్రతి ఒక్కరికి ఉందండి. కులమతాలకు అతీతంగా జరిగే ఈ తిరునాళ్లకు నెల్లూరు జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు ఘనంగా చేశారు. జాతరకు వచ్చేవారిని అలరించేందుకు ప్రముఖ సినీ నటి మెహరీన్, జబర్దస్త్ టీం సహా ఇతర కళాకారులతో కార్యక్రమాలు నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా అల్లూరు గ్రామం విద్యుద్దీప కాంతులతో దగదగా మెరిసిపోయింది.